हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजेता तेलुगु अकाडमी यूट्यूब चैनल। ఈ రోజు వీడియోలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి। వీళ్ళు హెడ్ క్వార్టర్ నార్థన్ కమాండెంట్, దీనినే ASC యూనిట్స్ ఆఫ్ 71 సబ్ ఏరియా అని కూడా పిలుస్తారు। మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది। వీళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము। వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు। ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చని ఇచ్చారండి। కేవలం ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు। నేను ప్రతి ఒక్క దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి। మీకు 10th క్లాస్తో పాటుగా మరో 6 ఇతర కండిషన్లు కూడా ఇచ్చారండి। ఒక పోస్ట్కి ఇంకో పోస్ట్కి అయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చని ఇచ్చారు। ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ అక్కడ రీచ్ కావడానికి 17/9/2021 క్లోజింగ్ డేట్గా ఇచ్చారు। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ టైప్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉండాలి, ప్రతి ఒక్క దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి। ఈ వీడియో చివరికి వెళ్ళే లోపల లైక్ చేయడం మర్చిపోవచ్చు, కాబట్టి ఇప్పుడే లైక్ చేయండి। మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి। ఫ్రెండ్స్, మీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫార్మాట్ అనేది, ఇందులో మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాము అని ఇచ్చారు। మొదటి పోస్టు ఫైర్మెన్ అండి, ఇందులో మొత్తంగా 15 ఉన్నాయి। సాలరీ వచ్చేసి 19,900 నుంచి 45,700 వరకు ఇస్తాము అని చెప్తున్నారండి। ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు। మిగిలిన 7 కండిషన్స్ అని చెప్పాము కదా, ఇందులో ఖచ్చితంగా మీరు ఫైర్మెన్ పోస్టులు కాబట్టి ఎక్స్టింగ్విషర్స్ సంబంధించిన మొత్తం టైప్స్ అన్ని తెలిసి ఉండాలి, మరియు ఫైర్ ఫైటింగ్ సంబంధించిన అప్లయన్సెస్, అన్ని ఫైర్ ఫైటింగ్ అప్లయన్సెస్ అని మీకు తెలిసి ఉండాలి। అనగా ఆ ఫైర్ ఇంజిన్స్ కానీ, ట్రైలర్స్ కానీ, పంప్స్ కానీ, ఫోమ్ బ్రాంచెస్ కానీ తెలిసి ఉండాలి అని ఇచ్చారండి। దాంతోపాటుగా థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ మరియు ఫైర్ ఫైటింగ్ అప్లయన్సెస్ పైన మీకు ఖచ్చితంగా ఫెమిలియర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని ఇచ్చారండి। నాలుగో పాయింట్ ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ అన్ని తెలిసి ఉండాలి ఫైర్ ఫైటింగ్ మెథడ్స్ పైన అని ఇచ్చారండి। ఐదో పాయింట్ కింద ఫుడ్ అండ్ ఫైర్ సర్వేయన్స్ డ్రిల్స్ పైన మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి అని కూడా ఇచ్చారండి। ఆరో పాయింట్ కింద ఖచ్చితంగా మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి ఈ పోస్ట్లో కానీ ఇచ్చారు। అది హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి। చెస్ట్ వచ్చేసి గాలి పీల్చక ముందు 81.5 సెంటీమీటర్లు, గాలి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాలి అని ఇచ్చాడు। వెయిట్ వచ్చేసి 50 కేజీలు మినిమంగా ఉండాలి అని ఇచ్చారండి। ఈ పోస్టులకు స్పిట్అప్ గమనిస్తే మీరు జనరల్ వారికి 8, ఎస్సీ వారికి 3, ఎస్టీ వారికి 1, ఓబీసీ వారికి 3 ఇచ్చారండి। ఇందులో రెండవ పోస్టు లేబర్ పోస్టులు మొత్తం 2 ఉన్నాయి। వీరికి సాలరీ 18,000 నుంచి 41,100 రూపాయల వరకు ఇస్తామంటున్నారు। మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ లిమిట్ 25 సంవత్సరాల వరకు ఇచ్చారండి। దీనికి 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు। వీరికి ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అవసరం లేదు, కేవలం 2 పోస్టులు ఉన్నాయి। ఇది కూడా ఓబీసీ వారికి మాత్రమే రిజర్వ్ చేశారు। ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది ఉంటుందండి ఫైర్మెన్ మరియు లేబర్ 2 పోస్టులకి। అన్రిజర్వ్డ్ వారికి అయితే 25 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, ఓబీసీ వారికి అయితే 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 30 సంవత్సరాల వయసు ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు। ఇందులో ప్రొబేషన్ పీరియడ్ సర్వీస్ లయబిలిటీ కింద ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారండి। ప్రస్తుతానికి అన్ని పోస్టులు టెంపరీ బేసిస్ మీద తీసుకుంటున్నాము, మీరు 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము అని ఇచ్చారండి। ఇది కూడా కొన్ని మ్యాక్సిమం కేసెస్లో దీనిని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు కూడా పెంచుతాము, ఫిజికల్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి అని ఇచ్చారు। మీకు ఏ డేట్ అయితే జాయిన్ అవుతారో ఆ డేట్ నుంచి 4 సంవత్సరాల వరకు కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ చేయవచ్చు అని ఇచ్చారండి। సర్వీస్ లయబిలిటీ కింద మీరు ఎనీవేర్ ఇండియాగా వర్క్ చేయడానికి విల్లింగ్ ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవాలి అని ఇచ్చారండి। ఫిజికల్ మరియు ప్రాక్టికల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఏ విధంగా ఇచ్చాడంటే, ఫిజికల్ టెస్ట్ కింద ఫైర్మెన్ వారికి కొన్ని ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుందండి। ఆ ఎండ్యూరెన్స్ టెస్ట్లో క్యారింగ్ యాప్ మ్యాన్ అని ఇచ్చారండి, అందులో 65.5 కేజీల బరువు ఉన్న ఒక మనిషిని మీరు ఎత్తుకొని 183 మీటర్ల డిస్టెన్స్ను 96 సెకండ్లలో మీరు కంప్లీట్ చేయాలి, 2.7 మీటర్ల డిచ్ను మీరు బోత్ ఫీట్స్తో లాంగ్ జంప్ లాగా చేయాల్సి ఉంటుందండి, 3 మీటర్ల వర్టికల్ రోప్ను మీరు క్లైంబింగ్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్స్ అండ్ ఫీట్స్ ఉపయోగించుకొని, ఇది ఎండ్యూరెన్స్ టెస్ట్ కింద ఇచ్చాడు। మిగిలిన ఆల్ ట్రేడ్స్ ఎక్సెప్ట్ ఫైర్మెన్ ట్రేడ్కి ఫిజికల్ టెస్ట్ అనేది బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ ఏదైతే డిసైడ్ చేస్తారో వారి ప్రకారంగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫైర్మెన్ అని ఇచ్చారండి। అనగా రిమైనింగ్ పోస్ట్ ఉంది కదా, ఆ పోస్ట్కి వారు ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా మీరు చేయాల్సి ఉంటుందని ఫిజికల్ టెస్ట్ కింద ఇచ్చాడు। రిటన్ టెస్ట్ అనేది ఆల్ ట్రేడ్ వాళ్ళకి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మొత్తంగా 4 పార్ట్ల నుంచి ఇస్తారండి। జనరల్ ఇంటెలిజెన్స్ను 25 క్వశ్చన్లు 25 మార్కులకు, ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు, యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు ఉంటుంది।
మొత్తంగా మీరు మినిమంగా 33% పాస్ మార్క్ అనేది ఈచ్ సెక్షన్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది రాంగ్ ఆన్సర్స్కి. మీకు మొత్తంగా 2 గంటల టైం ఇస్తారు ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి. సిలబస్ వచ్చేసి మీకు ఫైర్మెన్ మరియు లేబర్ 2 పోస్టులకి 10th క్లాస్ స్టాండర్డ్స్లోనే ఉంటుంది అని ఇచ్చారని. రిటర్న్ టెస్ట్ పేపర్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సిలబస్ కూడా ఒకసారి మీరు సిలబస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ ఫార్మాట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ను మీ ముందు ఉంచుకొని ప్రిపేర్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు రిసెప్షన్ సెంటర్ రిక్రూట్మెంట్ సెల్ 5117 ఏఎస్సీ బెటాలియన్ నియర్ మామూన్ టీసీపీ డిఫెన్స్ రోడ్ మానూన్ క్యాంటినెంట్ పతాన్కోట్ పంజాబ్ ఈ ఏరియా ఇక్కడే ఉంటుందండి. మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు అక్కడికి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తాము అని ఇచ్చారండి. అప్లై చేసుకోవాలనుకున్న వారికి కింద మెన్షన్ చేసిన అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి దాన్ని రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఆర్డినరీ పోస్ట్ కానీ పంపించాలి అని ఇచ్చారండి. అది కూడా క్లోజింగ్ డేట్ అయినా 17/9/2021 కల్లా రీచ్ అయిపోవాలి ఆ ప్లేస్కి. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ ఫోటోగ్రాఫ్ మరియు ఇక్కడ కింద మెన్షన్ చేసిన ప్రతి ఒక్క కాపీ ఫోటో కాపీ తీసుకొని దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కేవలం అడ్మిట్ కార్డులో మెన్షన్ చేసిన ఈ అడ్రస్కు మాత్రమే వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, క్యాస్ట్ను క్లెయిమ్ చేస్తున్న వారి క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్సర్వీస్లో ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోను సబ్మిషన్ చేయవచ్చు. డొమికల్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఈ మూడింటిని కూడా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కేవలం ఫైర్మెన్ పోస్టులకు మాత్రమే అవకాశం ఉంటుందండి. మిగిలిన పోస్టుకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీకు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ను కూడా పెట్టాలి అంటున్నారు. ఆ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ పైన 45 రూపాయల పోస్టల్ స్టాంప్ అనేది మీరు అతికించాల్సి ఉంటుంది. దీనిని అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాలి. అప్లికేషన్ ఫామ్ పంపించడానికి ఇంకొక ఎన్వలప్ కవర్ తీసుకొని ఆ ఎన్వలప్ కవర్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అలాగే సెల్ఫ్ అండ్ ఫాదర్స్ మదర్స్ నేమ్ అని కూడా ఇచ్చారండి. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఏ టు సి అని కింద ఇచ్చారని అవి నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఏ టు సిలో ఏ అప్లికేషన్ లేకపోయినా, ఎన్వలప్ కవర్ లేకపోయినా, దానిపైన పోస్టల్ స్టాంప్ లేకపోయినా, క్లోజింగ్ డేట్ లోపల రాకపోయినా మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారండి. ఒకవేళ మీరు రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, నార్మల్ పోస్ట్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తాము, అలౌ చేయము అని ఇచ్చారండి. అప్లికేషన్ ఫామ్ గమనిస్తే అపెండిక్స్ ఏ బి సి కింద 3 ఉన్నాయని, 3 ఇంటి ఖచ్చితంగా మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయాలి. మీ ఫోటోను ఇక్కడ లేటెస్ట్ ఫోటోను పేస్ట్ చేసి దానిపైన ఇలా క్రాస్గా మీరు సైన్ చేయండి. ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అప్లైడ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పేరు, మీ నేము, మీ నాన్నగారి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ కల్లా అనగా 17/9/2021 కల్లా మీ ఏజ్ ఎంత ఉందనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏజ్, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, 10th క్లాస్ మార్క్స్ మెమోలు ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ మెమోలో ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాయండి. మీ కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఖచ్చితంగా రాయాలి. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, 2 మొబైల్ నెంబర్ అడుగుతున్నారండి. 2 మొబైల్ నెంబర్ లేకపోతే ఒకటి మీది, ఒకటి మీ నాన్నగారి మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు అడుగుతున్నారో ఆ క్యాస్ట్ రాయండి. ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అని అడుగుతున్నారండి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ కాకుండా జనరల్ కేటగిరీ కింద అప్లై చేసుకున్నట్లయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ కానీ క్యాస్ట్ రిజర్వేషన్ కానీ రాదండి. మీరు జనరల్ కింద అప్లై చేస్తున్నారు కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో ఆ మెన్షన్ చేసిన అటాచ్మెంట్ కాపీని సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని మీరు అటాచ్ చేయాలంటున్నారు. ఎవరైనా డిఫెన్స్ సివిలియన్ పర్సన్స్ ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే ఈ డిక్లరేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వారు డొమికల్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలండి. మీరు ఇది కేవలం మెయిల్ క్యాండిడేట్స్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలని చెప్తున్నారండి. ఇక్కడ మీ డేట్, మీ సిగ్నేచర్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆఫీస్ పర్పస్ కాబట్టి మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. అడ్మిట్ కార్డును అనెక్సరీ బి కింద ఇచ్చారండి. అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటుగా అనెక్సరీ బిని కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నాన్నగారి మరియు అమ్మగారి పేరు, మీ ఏ కేటగిరీ కింద ఉన్నారు అనేది ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ను కూడా రాయండి. 7వ పాయింట్ కింద మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అడుగుతుంది. 8వ దాని కింద ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతున్నారండి. ప్రతి ఒక్కదాన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేసి ఇక్కడ మీ సిగ్నేచర్ రాయాలండి. దీనిని డూప్లికేట్ కాపీలను 2 పంపించాల్సి ఉంటుంది. గమనించగలరండి, డూప్లికేట్ కాపీ కాబట్టి ఇటువంటిది ఇంకో కాపీ ఎక్స్ట్రా తీసుకొని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అఫిక్స్ చేసి పంపించండి. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి. ఇది కేవలం ఆఫీస్ పర్పస్ అండి. మీరు దీన్ని ఎటువంటి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా వారే ఫిల్ చేసి మీకు పంపిస్తారు. అలాగే అప్లికేషన్ అలాగే అడ్మిట్ కార్డ్తో పాటుగా మీకు పంపిస్తారు. ఇదేమి మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ రిజిస్టర్ పోస్ట్ అపెండిక్స్ సి కింద ఉంది. ఇది ఖచ్చితంగా మీరు మీ ఎన్వలప్ కవర్ పైన పేస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తారో ఇది సపరేట్గా దీంతో పాటు పంపాలండి. ఇది ఖచ్చితంగా మీకు ఉండాలి. ఓకే, అలాంగ్ విత్ అనెక్సర్ సి వరకు అనెక్సర్ ఏబిసి మూడింటిని మీరు అలాంగ్ విత్ దీంతో పాటు పంపించాలి. అప్లికేషన్ ఫామ్తో పాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్లు అన్నింటినీ పంపించాలని మీరు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు, మీ పేరు మరియు మీ నాన్నగారి పేరు కూడా రాయండి ఇక్కడ పక్కన అప్లికేషన్ ఫామ్లో. అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్ పంపించాల్సిన చిరునామా వచ్చేసి రిక్రూట్మెంట్ సెల్ 5117 ఏఎస్సి బెటాలియన్ ఎంటీ నియర్ మమ్మూన్ టీసీపీ డిఫెన్స్ రోడ్ మమ్మూన్ క్యాంటినెంట్ పతాన్కోట్ పంజాబ్ 14501. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్. క్లియర్గా ఒకటి రెండు సార్లు మీరు చదువుకొని ఫిల్ చేయండి. ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఫిల్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు చదువుకొని ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫామ్ను ఖచ్చితంగా 17/9/2021 కల్లా రీచ్ అయ్యేలాగా, చివరి తేదీ రీచ్ అయ్యేలాగా చేసుకోండి. అక్కడికి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ ఎవరైతే ఎనేబుల్ చేసుకుంటారో వారికి మాత్రమే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో రావడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.